హాయ్ గాయ్స్, టుడే లాగ్ అయితే మనం దేవరాపల్లి వచ్చాం లాగ్ చేయడానికి. ఉన్నప్పుడు ఇదైతే మాకు మంచి ఫాస్ట్గా మారింది. వాటర్ అయితే చాలా ఎక్కువ ఫ్లోటింగ్గా వస్తుంది. నేను ఇప్పుడు అయితే దాటాలి తప్పదు. సో మేమైతే కొంచెం ప్రయత్నిస్తున్నాం, వెళ్ళాలా వద్దని మా వాళ్ళు అయితే ఆలోచిస్తున్నారు. చూడండి, నా వెనకాతలు ఉన్నారు, చూడండి ఫోటోలు తీయాల్సినారు. అక్కడే ఇంకా స్టార్ట్ చేశారు. ఇప్పుడు వెళ్ళగలనేది మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అది కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా వెళ్ళాలనేది వాటర్లో. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా ప్రమాదకరం, దాటినప్పుడు మనం చాలా జాగ్రత్త దాటాలి. కొంచెం మిస్ అయినా వెళ్ళిపోతాం ఫ్లోటింగ్కి. కానీ ఇదైతే ఎక్కువ అవుతుంది నాకు తెలిసి. ఈ ఫ్లోటింగ్ చాలు మనం పోవడానికి అయితే. సో అందుకనే జాగ్రత్త దాటాలని నేను అంటున్నాను. ఇంకెవరైనా రావాలనుకుంటే కొంచెం ఎందుకుంటే చూసుకునే అన్నీ అరేంజ్ చేసుకున్నారండి. ఇదైతే క్లైమేట్ అయితే చాలా బాగుంది కూడా. బ్యాక్ సైడ్ చూడండి మంచి అలా కనిపిస్తుంది. సో మనం చలికాలంలో వచ్చినట్టు ఉంది, కానీ వచ్చింది మన వర్షాకాలం. నేనైతే షూ కూడా తీస్తాను. పానికైతే వెళ్తుంది గాయ్, చూడండి. వీడియో తీసుకొని వెళ్తున్నాను. కిందనైతే చాలా రాళ్ళున్నాయి, కనిపించట్లేదు కూడా. అడిగేద్దామంటే గ్రిప్ కూడా దొరకట్లేదు. వాటర్ ఫ్లోట్ కూడా ముందుకు వెళ్ళే కొద్దీ లోతు ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. చేతిలోనేమో ఫోను, ఒక చేతిలో ఏమో షూ. ఎవడపడతా సార్ మీ బాధ? ఒక పక్క ఏమో రాలి పెద్ద ఉన్నా, ఒక పక్క ఏమో లోన ఏటనేది సిచ్యువేషన్ తెలియట్లేదు. మధ్య వరకు వచ్చి అయిపో ఇది రాయలేదు తెలియట్లేదు. వాటర్ ఫాల్లో స్నానం చేస్తాం లేదు తెలియదు, కానీ ఇక్కడైతే ఆల్రెడీ అయిపోయాం. సగం వరకు అయితే మనం తడిచిపోయాం. వాటర్ కూడా వెనక్కి తోసేస్తుంది. అక్కడ మా ఫ్లోటింగ్ వాటర్ ఇదే బాధ. అడుగు ముందుకు వెళ్ళాం, వెనక్కి రాలాం. ఇక్కడేదో రాయ దేవుడిలా కనిపించింది నాకైతే. హే గైస్, చూడండి నేనైతే మ్యాక్సిమం మధ్య వరకు వచ్చాను. నెక్స్ట్ టాస్క్ అనేది మనీలు తీసుకుంటారు అని రండి. లోగి ఇవన్నీ రాయలు ఉన్నాయి, జాగ్రత్త రండి. పెళ్ళికైతే నేనైతే ఒట్టుకొస్తానమ్మా. అమ్మయ్య అనిపించింది నాకైతే. ఇదైతే ఒక సాహసమనే చెప్పాలి. ఈ అమ్మ వాటర్ ఎలా తోసిందంటే అలా తోసుకొని వచ్చేస్తుంది సార్, చూడండి. నేనైతే పడిపోతున్నాను అనుకున్నాను, కానీ దేవుడి దేవుళ్ళు అయితే బయటికి బాగానే వచ్చాను. మా అన్నలు ఎలా వస్తున్నారు చూపిస్తాను చూడండి.
అనియా అనా కింద అనియా ముందు కాలుతో ఎలా దేవిన తర్వాత అడిగే చూడు, రాళ్ళ మధ్యన అడిగి ఉండిపోతే మళ్ళీ పడిపోతావు. అనియా ఏదైనా కర్ర ఉంటే పట్టుకొని రావచ్చు కదా, ఈజీగా ఉంటుంది. మరోసారి అరే అనియా దేవరా అన్నారు. వెనకతలు ఎవరో కష్టపడుతున్నట్టున్నారే. మనన్న జాగ్రత్త. బ్యాక్గ్రౌండ్ చూడండి గైస్, ఎంత బాగుందంటే ఏదో మేఘాలయకు వచ్చినట్టు ఉంది. తీస్తున్నా తీస్తున్నా మోయే మోయే. ఓకే అయ్యే ఇందా చెయ్యొచ్చు కదా. అదే రావాలా అని వెళ్తున్నారా? మా నాన్న అయితే రాలేపాడు. అంటే ఏం లేదు, కాలు జారిపోయింది. అప్పటికి నేను చెప్పాను కూడా, రాళ్ళ మధ్యన అడిగేస్తే పడిపోతాను అని. అదే చేసినట్టున్నాడు. ఓన్లీ ఫైనల్గా తని అయితే సైడ్కి వచ్చేసాడు. ఇక్కడ నుంచి ఈజీగా రాయల మీద నుంచి వచ్చి ఇక్కడ ఒక చిన్న ఇదిలా ఉంటుంది అంతే. ఆల్రెడీ మరి నేను వచ్చాను కదా. నిన్నైపోతా లక్ష్మీ బావా లక్ష్మీ. నీ రూటే చాలు చూడు, పడిపోకండి వస్తే చాలు. మనన్న నువ్వు ఖచ్చితంగా నా లాగులో హైలైట్ అవుతావు ఈరోజు. మోయే మోయే. ఏ ఫోన్ ఎట్ అవ్వలేదా? చూడు అక్కడ ఫోటో దిగుతున్నాడు, ఆల్రెడీ పడిపోయాను కూడా లేదు. అన్నా రండి అన్నయ్య.
శివుని ఆహ్వానించాడా అని ఇడితిరిగెట్రా అన్న తపస్సి మళ్ళోసారి. ఇది బాగుందా నేను స్టిల్ చూడు, నువ్వు పడిపోయి డెడికేషన్ ప్రకారం ఫోటోలు దిగుతున్నావు. ఫైనల్గా అయితే మా నాన్న బయటకు వచ్చారు చూడండి. ఫ్రాన్స్ అన్న బ్యాగ్ ఎందుకు, బ్యాగ్ చూపించవసరం లేదండి. హాయ్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా రండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీను వ్లాగ్స్.